మెట్టెలు పుస్తెలు జీలకర్ర బెల్లం తలంబ్రాలు విందు భోజనాలు హిందూ సాంప్రదాయ పెళ్లిలో తప్పక కనిపించే వస్తువులు కానీ అదే తంతు చెట్ల పెళ్లిలకు కూడా కొనసాగుతుంది శుభకార్యాలకు తోరణాలుగా వాడే మామిడి చెట్లకే వివాహం చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు చేస్తున్నారు ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇది నాగర్కర్నూలు జిల్లా తూడుకుర్తి శివారులో ఉన్న మామిడి తోట ఇక్కడ బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది కదూ ఈ సందడంతా చెట్ల పెళ్లి కోసమే మామిడి చెట్లకు వివాహ తంతును ఘనంగా నిర్వహించారు తోట యజమాని వేద పండితులతో మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు మంగళసూత్రం కట్టి మెట్టెలు పెట్టి తోట యజమాని ఓ చెట్టు వైపు వారి బంధువులు మరో చెట్టు వైపు ఉండి పెళ్లి తంతు సాగించారు జీలకర్ర బెల్లం తాళి మెట్టెలు తలంబ్రాలు కొత్త వస్త్రాలు విందు భోజనాలు ఇలా ఏదీ తగ్గకుండా ఘనంగా వివాహ కార్యక్రమం జరిపించారు ఇక పెళ్లితంతులో భాగంగా అరుంధతి నక్షత్రం కూడా చూసి దండం పెట్టుకున్నారు అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నామని మామిడి తోట పెంపకం చేపట్టి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వివాహం చేయించినట్లు రైతు చెబుతున్నారు దీనివల్ల తోటకు చీడపీడల బాధ తప్పడంతో పాటు ఆయుష్ పెరిగి మంచి పూత కాపు కాయడంతో పాటు ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయని నమ్ముతున్నారు కార్యక్రమం పూర్తైన తర్వాత విందు భోజనం ఆరగించారు తమకున్న 5 ఎకరాల్లో బాలునాయక్ తావూరు నాయకులు మామిడి చెట్లను నాటారు తోట సాగు చేసి 5 ఏళ్లవుతుండటంతో పాటు ఈసారి తోట కోతకు వచ్చే దశలో ఉంది కాయ తెంచే ముందు ఇలా వివాహతంతు నిర్వహించాలని తమ పూర్వీకులు చెప్పారని అందుకే చెట్లకు వివాహం చేశామంటున్నారు రైతులు పురాణాల్లో మహర్షులు ఇలాంటి చెట్ల వివాహ కార్యక్రమాలు నిర్వహించారని అదే ఆనవాయితీగా పలుచోట్ల చెట్ల పెళ్లి చేస్తున్నామని పురోహితులు అంటున్నారు